క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో చర్చిలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. నిర్వాహకులు చర్చిలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. చర్చిల ఆవరణలో క్రీస్తు జననం గురించిన ప్రతిమలతో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కల్వరీ టెంపుల్లో క్రిస్మస్ వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. ఉదయం నుంచి ప్రార్థనలు చేస్తూ యేసుప్రభును ప్రార్థిస్తున్నారు క్రైస్తవ సోదరులు. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి వచ్చి ప్రార్థనలో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణి లైవ్ లో అందిస్తారు. రాణి, ప్రస్తుతం మనం మియాపూర్లోని కల్వరీ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. ఇక రాత్రి 12 గంటల సమయం నుంచి అటు ఏసుక్రీస్తుకు సంబంధించినటువంటి ప్రత్యేక ప్రార్థనలు అయితే కంటిన్యూగా కొనసాగుతున్నాయి. ఇక ఉదయం 10 గంటలకు, అదేవిధంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా ప్రత్యేక ప్రార్థనలు అయితే జరుగుతున్నాయి. ఏదైతే లోపల చేసేటువంటి, అంటే ఏసుక్రీస్తు చేసేటువంటి హితబోధను వినడానికి మాత్రం కల్వరీ టెంపుల్కు అనేక మంది ప్రజలైతే, హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా మంది ఇటు యేసు సేవలో సేద తీరాలని చెప్పేసి చాలా మంది అయితే కల్వరీ టెంపుల్కి అయితే వచ్చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఏదైతే రాత్రి నుంచి, అంటే కొత్తగా ఎప్పుడైతే క్రిస్మస్లో పాల్గొనడం కావచ్చు, అదేవిధంగా బాప్తిజాన్ని తీసుకునేటువంటి విషయంలో కావచ్చు, కొత్తగా అటు ఏదైతే యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి జననానికి సంబంధించి కావచ్చు, యేసు సేవలో పాల్గొంటే ఎలాంటి ప్రతిఫలాలు ఉంటాయని చెప్పేసి ఈ విషయాలపైన కూడా ప్రత్యేకంగా అక్కడ మన ఫాస్టర్లు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఎందుకంటే దాదాపు ఇక్కడ ఏదైతే మియాపూర్లో కల్వరీ టెంపుల్ 2011వ సంవత్సరంలో కూడా ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఫౌండర్ అయినటువంటి సతీష్ తర్వాత ఇక్కడ సంబంధించినటువంటి ప్రజలను దృష్టిలో ఉంచుకొని అదేవిధంగా యేసు సేవలు ఏ విధంగా ఉపయోగించాలి, అదేవిధంగా యేసు సేవలో పాల్గొంటే ఎలాంటి ప్రతిఫలాలు ఉంటాయి, ఎన్ని కష్టాలైనా ఏ విధంగా తీరుతాయి అనే విషయాలను కూడా పూర్తిగా బోధ కల్పించడం అయితే జరుగుతుంది. ప్రధానంగా చూస్తే మాత్రం ఇటు హైదరాబాద్లోని సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించినటువంటి యేసు సేవలో పాల్గొనేందుకు కూడా అనేక మంది వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపు ఇక్కడ మొత్తంగా చూస్తే మాత్రం ఏదైతే ప్రత్యేక ప్రార్థనలకు సంబంధించి, అంటే రాత్రి 12 గంటలు మొదలుకొని రాత్రి 12 గంటలు, అదేవిధంగా తెల్లవారుజామున 4 గంటల సమయం, అదేవిధంగా 6 గంటల సమయం, ఇక మళ్ళా 10 గంటల సమయం, అదేవిధంగా 11, 12 గంటల సమయం కూడా ప్రత్యేక ప్రార్థనలు ఉండుతున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఫౌండర్స్తో పాటు అదేవిధంగా ఫాస్టర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం చూస్తున్నాం దాదాపు మధ్యాహ్నం 12:30 కావస్తుంది సమయం. ఇప్పటికి కూడా ఇక్కడ కల్వరీ టెంపుల్కు మాత్రం వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది జనాలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే దాదాపు 1 గంట సమయానికి ఒకసారి కూడా అక్కడ ప్రత్యేక ఏదైతే విషయ సూచికకు సంబంధించినటువంటి, ఏదైతే ప్రార్థనకు సంబంధించి కావచ్చు, హితబోధకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఈ విషయాలకు సంబంధించి ఒక్కో ప్రవచనంలో ఒక్కొక్క అంశాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి జనాలకు వివరించడం జరుగుతుంది. దాంట్లో ఉన్నటువంటి ఏదైతే సారాంశం ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరుగుతుంది. సో ఈ యొక్క సారాంశం వినడానికి మాత్రం అనేక మంది జనాలు అయితే తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. శిరీష, రైట్, థ్యాంక్ యూ రాణి.